రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయాన్ని ప్రధానమైనటువంటి రంగంగా గుర్తించడం, రైతాంగానికి అన్ని విధాల అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ప్రత్యేకించి ఏ రంగం మీద అయితే మనం అత్యంత శ్రద్ధ పెడుతున్నామో, ఏ రంగం పట్ల ముఖ్యమంత్రి గారు ఆసక్తి కనపరుస్తున్నాడో, రైతులకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో, ఆ రంగాల మీద ఈనాడు పత్రిక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాటి మీద లేనిపోయినటువంటి వార్తలు రాయడం అనేటువంటిది ఈనాడు పత్రికకి, ఆ పత్రిక సంపాదకుడుగా వ్యవహరిస్తున్నటువంటి రామోజీరావు గారికి ఆన్మాయితీగా మారిపోయింది. అంటే మేము అడిగేది, ఏదైనా పొరపాటు ఉంటే దాని గురించి నిరూపించవచ్చు, లేదా మీరు సూచనలు సలహాలు ఇవ్వచ్చు, ఎక్కడ ఏదన్నా అన్యాయం జరిగితే ఎందుకో దీనివల్ల రైతాంగానికి సంబంధించి అన్యాయం జరిగింది కాబట్టి ఈ సమస్యలు పత్రికా ముఖంగా కూడా ప్రభుత్వ దృష్టి కానీ ప్రజల దృష్టి కానీ తీసుకువెళ్ళడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కాకపోతే పక్షపాత వైఖరితో రెండు రకాలైనటువంటి చర్యలు ఈరోజు ఈనాడు పత్రిక చేపడుతుంది. ఒకటి, ఈ ప్రభుత్వం మీద ఉన్నది లేనట్టుగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం. గతంలో జరగినటువంటివి కూడా మౌనంగా ఉండడమా లేదా బాగా జరిగాయని చెప్పి చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం, ఈ రెండు కూడా పత్రికా రంగంలో సరైనటువంటి కాదు. ఈరోజు ప్రత్యేకించి ఒక వార్త ప్రచురించాడు, రైతు మునుగుతుందా ముద్ద నిద్రేనా అని. వార్త అంతా పొద్దున్నే చదివాను నేను, హెడ్డింగ్ ఒకటి, దానిలో ఉన్నటువంటి దాని లోపల చదివితే అసలు హెడ్డింగ్కి లోపల రాసిన దానికి ఏమీ పొందని కనిపించలేదు. దాంట్లో ఉండేది ఏంటి, ఈ మధ్య అకాల వర్షాలు జరిగాయి, రెండు మూడు రోజులు ఉన్నాడు, ఇదిగో దోమలు తెలిసిపోయి ఒక్కొక్క వేసాడు. అంటే రెండు మూడు రోజులున్నాడు అకాల వర్షాలు జరిగితే వాటికి సంబంధించి వర్షాలు ఆగిన తర్వాత పంట నష్టం తయారు చేసి ఆ పంట నష్ట అంచనాలు ఇవ్వకపోతే ఇదిగో రైతులు దెబ్బతిన్నారు, దానివల్ల నష్టపోయారు, ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఏదో జరగనటువంటిది, అంటే నిన్న వర్షం వస్తే ఈరోజే మీరు నష్టపరిహారం ఇవ్వలేదనో లేకపోతే ఇది ప్రభుత్వ వైఫల్యం అనో, అంటే వర్షం కురవడమే వర్షం రావడమే ఈ ప్రభుత్వ వైఫల్యం కింద పాపం ఆయన చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. సరే, ఏం జరిగిందనేటువంటిది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కనీసం రామోజీరావుకి ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నామంటే, గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తున్నటువంటి విధానాన్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి రైతుల్లోకి తీసుకెళ్ళడానికి ఈ నెగిటివ్ ఆర్టికల్స్ పాపం రామోజీరావు రాసినప్పుడల్లా అది అవకాశంగా వినియోగించుకుంటున్నాము. ఎందుకంటే రామోజీరావు మాట్లాడేది చేసేది ప్రతి ఒక్కటి అభూతకల్పంలో అసత్యాలు దుష్టాచారం కాబట్టి బుడదలేటువంటి కార్యక్రమం కాబట్టి అందులో భాగంగా ఈరోజు వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పాపం రామోజీరావు ఈ చూడడు వినడు అయినా సరే ప్రజలకు తెలియజేయాలి కాబట్టి దానికి సంబంధించి ఒకసారి చూస్తే ఊరికే మరి ఏ సీజన్లో అయితే ఖరీఫ్ లో వర్షం వస్తే లేదా ఖరీఫ్ లో పంట నష్టం జరిగితే ఖరీఫ్ లో ఏదైనా రైతాంగం నష్టపోతే ఆ సీజన్ ముగిసే లోపల రబీలో ఏదైనా అకాల ఆయన 2016 జూలైలో అంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత నష్టపరిహారం ఇచ్చాడు రైతాంగం. అది కూడా చెప్తాను వివరాలు కూడా అరాకొరాగా ఇచ్చినటువంటి నష్టపరిహారం ఏది పాపం పూర్తిగా కూడా కాదు, నష్టం ఎంత పోయిందో ఆ నష్టపోయినటువంటి దాంట్లో అధికారులు ఏ విధంగా అంచనాలు వేశారో ఆ అధికారులు వేసినటువంటి అంచనాలలో కూడా ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి నిధులు విడుదల చేయాలనేటువంటి ఇచ్చినటువంటి నివేదికల్లో కూడా కోత విధించి ఇచ్చినటువంటి సందర్భం 2-3 సంవత్సరాల తర్వాత. అదేవిధంగా 2014 కర్నూలులోనే పరువు వచ్చింది, 2017లో వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు జమ చేశాడు, 2015లో అకాల వర్షాలు పడితే ఏప్రిల్ ఆగస్టు 2016లో ఇచ్చాడు సంవత్సరానికి తర్వాత. ఇప్పుడు కరువే వరదలే, 2015లో కరువు వస్తే నవంబర్ 2016లో ఇచ్చాడు, 2015లో అకాల వర్షాలు వస్తే 23 నుంచి 30 దాకా ఏప్రిల్ మాసం, 2015లో డిసెంబర్ 2016లో ఇచ్చాడు. నేను అన్సీజన్ రైన్స్ అనంతపురం వైఎస్ఆర్ కడపలో వస్తే 2016లో దానికి సంబంధించి
మేలు వచ్చినటువంటి దాన్ని నవంబర్ 2016 లో ఇచ్చాడు. ఖరీఫ్ 2016 లో డ్రాట్ వస్తే దానికి సంబంధించి 2017 జూన్ లో ఇచ్చాడు. 2016 అక్టోబర్ లో హెవీ వర్షాలు హెవీ రైన్స్ వస్తే అకాల వర్షాలు ఆగస్ట్ 2017 లో ఇచ్చాడు. ఖరీఫ్ 2016 లో వచ్చినటువంటి వాటి 2017 లో ఇచ్చాడు. అదేవిధంగా 2017-18 లో వచ్చినటువంటి వాటికి ఆగస్ట్ 2018 లో ఇచ్చాడు. మే 2017 లో వస్తే 2019 లో ఇచ్చాడు. 2017 లో హెవీ రైన్స్ వస్తే సెప్టెంబర్ 2018 లో ఇచ్చాడు. ఏది కూడా సీజన్ ముగిసే లోపల కాదు కదా, రెండు సంవత్సరాల లోపల రైతాంగానికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈయన హయాంలో ఇవి ఆయన స్థూలంగా ఇచ్చినటువంటి తేదీలు మాత్రమే, మొత్తం ఇచ్చినటువంటి కాదు. ముందుగా నేను చెప్పినట్టుగా ఆయన ఇచ్చినటువంటి నివేదికలో కొంత ఇచ్చినటువంటిది, పోతే ఆయన పెట్టినటువంటి బకాయిలు ఒకసారి చూస్తే 2014-15 27 కోట్ల రూపాయల బకాయిలు. పాపం మొదటి సంవత్సరం కాబట్టి కాస్త తక్కువగా పెట్టాడు. 2015-16 268.36 కోట్ల. నేను చెప్పేది ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మాత్రమే ఈ బకాయి అని చెప్పాను, పెండింగ్ బకాయి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి. 2016-17 10 కోట్లు, 2017-18 13.73 కోట్లు. 2018-19 వచ్చినటువంటి డబ్బులన్నీ పసుపు కుంకానికి పనిచేసి 2638.57 కోట్ల రూపాయలు ఎకరామం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన హయాంలో 2014 నుంచి దిగిపోయినంత వరకు, 2018-19 ఆయన దిగిపోయినంత వరకు ఆ ప్రభుత్వంలో పెట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 2558 కోట్ల రూపాయలు. 2558 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి బకాయి. అదే 2019-20 నుంచి 2022-23 వరకు వెంటనే 2019-20 సంబంధించినటువంటి ప్లస్ వస్తే ఏప్రిల్ 2020 వేసేసాం. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చినటువంటిది అక్టోబర్ 2020 వేసేసాం. అక్టోబర్ 2020 వరకు వచ్చినటువంటి 17 నవంబర్ 2020 వేసాం. నవంబర్ 2020 నివర్ తుఫాన్కి వచ్చినప్పుడు 29 డిసెంబర్ 2020 విడుదల చేసాం. గులాబ్ సైక్లోన్ సెప్టెంబర్ 2021 వస్తే నవంబర్ 16-2021 ఇచ్చాం. నవంబర్ 2021 వరదలు భారీ వర్షాలు వస్తే దానికి సంబంధించి 15 ఫిబ్రవరి 2022 నవంబర్ 21 వస్తే ఫిబ్రవరి 2022 ఇచ్చాం. ఖరీఫ్ 2022 ఫ్లడ్స్ రైన్స్ వస్తే 28 నవంబర్ 2022 ఇచ్చాం. తిత్లీ సైక్లోన్ వస్తే దానికి సంబంధించి చంద్రబాబు డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోతే వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కంపెనీలతో అందరితో మాట్లాడి ప్రభుత్వ పరంగా 182 కోట్ల రూపాయలు 22 జూన్ 2022 చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి మొత్తానికి సంబంధించి రావాల్సినటువంటి బకాయిల్ని వసూలు చేసి ఇప్పించడం జరిగింది. మాండ సైక్లోన్ కు సంబంధించి డిసెంబర్ 2022 జరిగితే 28 ఫిబ్రవరి 2023 ఇచ్చేసి ఎక్కడ కూడా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఏదైతే ఆ సీజన్ ముగిసే లోపల ముగిసిన తర్వాత ఆ సీజన్ ముగిసే లోపల వాడికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు మొత్తం చెప్పండి. రాయమండ్రి రామోజీరావు గారు సీజన్ ముగిసే లోపల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు ఇవ్వలేకపోయినటువంటి మాట రాయమండి రాసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 2019-2021 1,911.81 కోట్ల ఎప్పటికప్పుడు బకాయిలు అనేటువంటి లేకుండా ఆ సీజన్ ముగిసే లోపలనే ఈరోజు మనం మొత్తాన్ని కూడా చెల్లించడం జరిగింది. ఈరోజు ఏ సీజన్లో నష్టం జరిగిందో ఆ సీజన్లో ఇవ్వడం ఒకటే. రామోజీరావు గారు పాపం ఒకటి చెప్పదలుచుకున్నాడేమో నాకు అనిపించింది. చంద్రబాబు నాయుడు లాగా సముద్రంలోనే తుఫాన్లు అనిచేసేటువంటి శక్తి మాకు లేదు, వర్షాలను ఆపేటువంటి సామర్థ్యం మాకు లేదు. చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు తుఫాను లేస్తా ఉంది అంటే వాటిని అనిచేశానని చెప్పాడు. అకాల వర్షాలకి చక్రవర్తం పెట్టాను, వర్షాలు కొరలేకుండా ఆపానని చెప్పి చెప్పాడు. అంత శక్తి సామర్థ్యం బహుశా పాపం అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు కాబట్టి చంద్రబాబు అవన్నీ చేయగలిగాడని చెప్పి రామోజీరావు భావిస్తున్నాడేమో కానీ ప్రజలు రైతులు భావించేటువంటి పరిస్థితులు లేదు, ఎవరు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈరోజు ఏదైతే దాదాపుగా 22 లక్షల మంది రైతులకి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి సబ్సిడీ నష్టపోయినప్పుడు ఆ సీజన్ ముగిసే లోపల ఇవ్వడం అనేటువంటి ఆనవాయితీగా పెట్టుకున్నాం. మొన్ననే చూసాం ఒక ఆంధ్ర రాశాడు
రామోజీ రాతలు అంటేనే కంపు రాతం. కరువు మండలాలు ప్రకటించలేదని రాశాడు. అంటే ఈ రాష్ట్రంలో కరువు లేదు అనేటువంటిది నిర్ధారణ అవుతుంటే పాపం రామోజీరావు మాత్రం చంద్రబాబు నాయుడు కరువుతో అల్లాడింది కదా, మీరు కూడా కరువు మండలాలు ప్రకటించలేదు అని చెప్పి దాని గురించి రాసినటువంటి దౌర్భాగ్యం అనేటువంటి రాతలు రాసినటువంటి పరిస్థితి. అంటే కరువు రాకుండా ఉన్నా కూడా కరువు మండలాలు ప్రకటించలేదని చెప్పి దాని మీద పాపం ఇదిగో ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అయినా కరువు మండలాలు ప్రకటించలేదు అని చెప్పుకుని దిక్కుమాలినటువంటి రాత రాసేటువంటి పరిస్థితికి తగ్గారు. చంద్రబాబు నాయుడు హేమలో ఒకటే, అతివృష్ట్యా అనావృష్ట్యా, పంటలకు నీళ్ళు పంటలు ఎండిపోతాయి, ఏదైనా కొద్దిపాటు పంట చేతికి వస్తుందంటే వర్షాలు వరదలు కొట్టకపోతాయి. కాబట్టి ఆ రోజు జరిగినటువంటి విధంగానే ఈ రోజు కూడా జరగలేదని, ఆ రోజులాగే పాపం బకాయిలు పెట్టాడు కాబట్టి ఈ రోజు కూడా ఏదో ఒకటి రాయాలని చెప్పి ఈ రోజు రాసినటువంటి రాతల్లో చెడాలమైనటువంటి రాతల్లో ఏదన్నా కంటెంట్ అనేటువంటిది ఉందనేటువంటిది అర్థం చేసుకోగలవా? ఈ ప్రభుత్వం మీద బురదల్లడానికి రాసినటువంటి రాతలు తప్ప నువ్వు రాయాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ఇవ్వలేకపోయాడు, రైతాంగానికి సకాలంలో మోసం చేశాడు, అన్ని రకాలుగా రైతులను ఆదుకోలేదు, ఈ ప్రభుత్వం అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకుంటుంది అనేటువంటి మాట, ఒక మాట మాట్లాడడానికి కానీ ఒక రాత రాయడానికి కానీ నీకు చెయ్యి కానీ నోరు కానీ రావడం లేదు. కానీ నువ్వు మాత్రం పాపం ఈరోజు రకరకాలుగా రోజు నాలుగు రోజులు వర్షాలు వస్తున్నాయి, వర్షాలు ఆగిపోయినటువంటి పంటలకు సంబంధించినటువంటి ఏ విధంగా నష్టపోయిన వివరాలు సేకరిస్తున్నాం, రైతులకు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉదారంగా వ్యవహరించుకున్నాడు, ఉదారంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. ఏ రోజు కూడా వాటికి సంబంధించి మేము చేయడం లేదని చెప్పలేదు. రామోజీరావు రాసేటువంటి రాత్రకు సంబంధించి ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు హయాంలో పాపం చాలా మంది మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు ఏలికపోం కూడా ఆడుతున్నాడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కూడా, పాపం ఆయనకి ఏదో తెలిసినట్టుగా పంచి కట్టుకున్నటువంటి వాడు రైతు కాదు, రైతు గురించి ఆలోచన చేసేవాడు రైతు.